ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. డేస్ హై దగ్గర అటు నిఫ్టీ సెన్సెక్స్ కోట్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ మద్దతు వస్తుంది. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కౌంటర్స్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కూడా మనం చూస్తున్నాము. అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల కౌంటర్స్ లోని ఇవాళ మంచి బయింగ్ సపోర్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఇవాళ రియాలిటీ ఒకటి, పిఎస్యూ బ్యాంక్స్ ఒకటి, ఎఫ్ఎంసీజీ, ఫిన్సర్, ఆటో రంగ కౌంటర్స్ లో మంచి గెయిన్స్ వస్తున్నాయి. లిక్విడిటీ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ర్యాలీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఈ లిక్విడిటీ క్రంచ్ అన్నింటినీ ఈజ్అవుట్ చేస్తారు అన్న ఒక అంచనాల నేపథ్యంలో ఒక మనకి హోప్ ర్యాలీ లాంటిది కొనసాగుతుంది మార్కెట్స్ లో. బట్ ఈ హోప్ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగుతుంది, మళ్ళీ ఇది 11,000 దిశగా నిఫ్టీని తీసుకెళ్తుందా లేదా అనేది ఇప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ హోప్ అయితే ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ని, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ ని, ఏవైతే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏలో ఉన్నాయో వాటన్నింటినీ కాస్త ఒడ్డున పడేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే వాటింటికి లిక్విడిటీ చాలా ఇష్యూగా ఉంది. ఆ లిక్విడిటీ ఈజ్అవుట్ కనుక అయితే అవన్నీ మళ్ళీ బయటపడే అవకాశం ఉంది. అంటే ఎన్బిఎఫ్సీస్ అనుకోవచ్చు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనుకోవచ్చు, ఈవెన్ ఆటో రియాలిటీ, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. ఇవాళ పిఎస్సీ బ్యాంక్ స్పేస్ లో మనకి ఇండియన్ బ్యాంక్ ఇవాళ ఆల్మోస్ట్ 7% దాకా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పిఎన్బి లాంటి స్టాక్స్ లో ఒక 2-3% దాకా గెయిన్స్ ఉన్నాయి. అటు రియాలిటీ స్పేస్ లో ప్రెస్టేజ్ 7% దాకా పెరిగింది. ఐబీ రియల్ ఆల్మోస్ట్ ఇవాళ కూడా 4% దాకా గెయిన్స్ ఉంది. ఒబ్రాయ్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా 2-5% దాకా ఇవాళ పెరిగాయి. ఇవి కాకుండా ఐబీ హౌసింగ్ ఇవాళ ఎందుకంటే కొద్దిగా 2-3 డేస్ నుంచి ఇండియా బుల్స్ రిలేటెడ్ స్టాక్స్, గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ ఇంట్లోనూ బయింగ్ వస్తుంది. ఐబీ హౌసింగ్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 9% దాకా పెరిగింది. బంధన్ బ్యాంక్, ఎల్ఎండ్ ఇన్ఫోటెక్, ఐబీ వెంచర్స్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్, టింకెన్, ఉజ్జీవన్, అవంతి, రేమండ్స్, రెప్కో, ఈక్విటా, స్కాన్ఫిన్, ఇలా ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి, అలాగే ఫినాన్స్ ముడిపడి ఉన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అని వాళ్ళ మెయిన్ మంచిగా లాభాలను ఇవ్వడం చూస్తున్నాం. అలాగే విశాఖ ఒకటి, టిటాగర్ వ్యాగన్స్ కూడా కొద్ది రోజు నుంచి పెరుగుతుంది, ఒక 2-3 డేస్ నుంచి. గోవా కార్బన్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, పికార్ లాంటి స్టాక్స్ లో కూడా వాళ్ళ మంచి బయింగ్ మొమెంటం ఉంది. అయితే పెద్దగా వీక్ అయిన స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ ఏం లేవు. కొద్దిగా యునైటెడ్ ఫాస్ఫరస్, క్యాన్సైన్, రిలాక్, టీసీఎస్ లాంటి స్టాక్స్ లో ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. ఇది ప్రధాన మార్కెట్స్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్ దిస్ అకేషన్. సో ఎలాంటి టెక్నికల్, ఎలాంటి ఫండమెంటల్ వ్యూ మీకు ఉంది? ఒకటి ఏంటంటే అండి, మనం ఏదైతే పాజిటివిటీ మిస్సింగ్ అయిందో మనకి మార్కెట్స్ నుంచి, మనం రేంజ్ బౌండ్ లో ఉండడం చూసాము. పాజిటివిటీ అనేది మిస్సింగ్ అవుట్ అండి ఫ్రమ్ ద లాస్ట్ 6-8 మంత్స్ నుంచి చూసుకుంటే, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మాక్రో రీజన్స్, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ అండ్ రూపీ యాంగిల్ లో చూసుకుంటే కొద్దిగా రిటర్న్ అవుతుందండి. పాజిటివిటీ అయితే మార్కెట్ లో రిటర్న్ అవుతుంది అండ్ మనీ ఫ్లో కూడా, రిటైల్ మనీ కూడా కొద్దిగా ఫ్లో అవుతూ వస్తుంది. ఎస్పెషల్లీ బిగ్ టైమ్ మనీ లైక్ ఎస్ఐపి మనీ మాత్రం కంటిన్యూస్ గా, కన్సిస్టెంట్ గా వస్తూనే ఉందండి. సో మన మార్కెట్స్ ని కొద్దిగా స్టెబిలిటీగా ఉంచింది కూడా మనకి ఆ బిగ్ టైమ్ మనీ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఒకటేంటంటే ఎఫ్ఐ మనీ కొద్దిగా మిస్ అవుతూ వచ్చిందండి ఫర్ లాస్ట్ 8 మంత్స్. కాకపోతే ఏంటంటే డెట్ వైపు కొద్దిగా ఎక్కువగా చూస్తూ వస్తున్నారండి ఎఫ్ఐఐస్. ఐ థింక్ ద టైమ్ హాస్ కమ్ అని చెప్తాను. వాళ్ళు ఈక్విటీ వైపు కూడా చూసే టైం కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. ఐ థింక్ ద మనీ విల్ ఫ్లో ఇన్ నియర్ టర్మ్ చెప్తాను, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ఆర్బీఐస్ యాక్టివిటీ అండి. మనకి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఇఫ్ ఎట్ ఆల్ ఆల్రెడీ మనకి ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ కూడా మార్కెట్ ఫ్రెండ్లీ అనే ఒక చిన్న నోషన్ కూడా ఉందండి మార్కెట్ లో. సో హీస్ వెల్ రిసీవ్డ్ ఇన్ ద మార్కెట్ అండ్ డెఫినెట్లీ మనకి ఆ మూమెంట్ చూస్తేనే చెప్పేయచ్చు. సో ఆయన యాక్షన్స్ కూడా మార్కెట్ ఫ్రెండ్లీగా ఉంటాయని అనుకుంటున్నారు డెఫినెట్లీ. అండ్ అది మాత్రం జరిగితే, లిక్విడిటీ ఇవ్వడం జరిగితే మాత్రం డెఫినెట్లీ కూడా పాజిటివ్ చూస్తారండి మార్కెట్ లో మనము. లిక్విడిటీ ఆర్బీఐ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ మార్కెట్ పర్చేస్తారా, ఓఎంఓ ద్వారా ఆల్మోస్ట్ పంపించేస్తూ వస్తున్నారు. ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ 40,000 crores దాకా పంపించేస్తూ వచ్చింది. సో ఇమీడియట్ ట్రిగ్గర్ పెద్దగా ఏం లేకపోయినా కూడా పాజిటివిటీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మనీ ఫ్లోయింగ్ వల్ల లిక్విడిటీ ఇష్యూస్, లిక్విడిటీ ఇంప్రూవ్ అవడం వల్ల వచ్చిన ర్యాలీ, ఐ థింక్ ఇట్ విల్ సస్టైన్. కాకపోతే ఏంటంటే మనకి ఇంతకు ముందున రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మేబీ ఒక 11,000 రేంజ్ లో అలా ట్రేడ్ అవుతూ, ఒక +200 to -200 points వరకు ట్రేడ్ అవుతూ ఆ రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. బట్ ఎవరైనా పర్చేస్ చేయొచ్చా అంటే ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న వాల్యుయేషన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఆల్మోస్ట్ 5-year యావరేజ్ చూసుకుంటే యావరేజ్ కంటే కింద ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఐ థింక్ వి హావ్ టు స్టార్ట్ బయింగ్ అండి. సో సుందర్ గారు, టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఏమైనా ఒక ఓవర్బాట్ జోన్ లో మార్కెట్స్ ఉన్నాయనుకోవాలి? ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా దాదాపు 400 పాయింట్లకు పైగా నిఫ్టీ లేబాటికి ర్యాలీ చూసాము.
మార్కెట్ ఓవరాల్ గా స్టడీ ట్రెండ్ లో ఉందనుకోవచ్చు. మార్కెట్ ఈ 2-3 రోజులు బౌన్స్ బ్యాక్ తోటి మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ ఒక రిస్క్ ఆఫ్ కరెక్షన్ డేంజర్ లోంచి బయటపడినట్టుంది. మార్కెట్ కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఈ 300 పాయింట్లు పెరిగినప్పటికీ ఇంకా టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ కి రాలేదు. మార్కెట్ ఇంకా నార్మల్ హెల్తీ కరెక్షన్ ట్రెండ్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ టెక్నికల్ గా చూస్తే కనుక 11,000 వరకు నెక్స్ట్ టార్గెట్ వేసుకోవచ్చు, అంటే ఇంకా 150-200 పాయింట్స్ వరకు. మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ చూసాము 11,000 దగ్గర ఒక రియాక్షన్, అక్కడ నుంచి మనం గత కొన్ని వారాలుగా కన్సాలిడేషన్, బహుశా ఆ లెవెల్ ని ఇంకోసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఏమాత్రం 11,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుని 11,000 కూడా బ్రేక్అవుట్ అవుతాయి కనుక మార్కెట్ ఒక నెక్స్ట్ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ ఒక స్ట్రాంగ్ ర్యాలీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 27,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో ఆ లెవెల్ ని కూడా పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక ఈ 2 రోజుల్లో టెక్నికల్ గా ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే అన్ని మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్ ఒకసారిగా మీట్ అవడం మనం చూస్తున్నాం. 20 డేస్, 50 డేస్, 100, 200 డేస్, అంటే మార్కెట్ ఒక మేజర్ కన్సాలిడేషన్ తర్వాత ఈ 4 ఇండికేటర్స్ ని కన్వర్జ్ చేస్తుంది కాబట్టి ఒక మేజర్ ట్రెండ్ కి మార్కెట్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు ఈ మూమెంట్ కి కొంచెం ప్రిపేర్డ్ గా అలర్ట్ గా ఉండాలి. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ ఉంది. ఈ మూమెంట్ లో చూస్తే కనుక ఎన్బిఎఫ్సిస్ పాజిటివ్ గా కనిపిస్తుంది, ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సౌ, అలాగే ముత్తూట్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా చాలా బ్యాంక్స్ ప్రైవేట్ లో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో వీటిల్లో షార్ట్ టర్మ్ లో ఒక 3-6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బై పొజిషన్ ని కన్సిడర్ చేయొచ్చు. సో కొంతమంది కావర్స్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ ఫస్ట్ కాలర్ మోహన్. హలో, నా పేరు మోహన్ రెడ్డి అండి. మెయిల్స్ తీసుకుందాం, అమ్మాజీ మెయిల్ చేస్తున్నారు. పేపర్ స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారంటే ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్, శేష సాయి పేపర్, టిఎన్ న్యూస్ ప్రింట్ లాంటివి ఈ టైంలో 6-7 మంత్స్ కోసం పిక్ చేసుకోవచ్చా పేపర్ స్టాక్స్? ఎందుకంటే ఇంటర్నేషనల్ పేపర్ బెస్ట్ బెట్ గా కనిపిస్తుందా? ఓవరాల్ గా పేపర్ స్టాక్స్ లో చూస్తే కనుక ఎన్ఆర్ అగర్వాల్ చూస్తే కనుక సైడ్వేస్ ట్రెండ్ లో ఉంది. మనకి 400 రూపాయల సపోర్ట్ నుంచి మనకి 600 రూపీస్ రెసిస్టెన్స్ మధ్యన ఒక ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక ఎన్ఆర్ అగర్వాల్ మంచి రిటర్న్ ఆఫ్ ఈక్విటీ కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్ గా పిఈ రేషియో కూడా చూస్తే కనుక బాగా అట్రాక్టివ్ లెవెల్స్ గా కనిపిస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్ గా జేఎన్కే పేపర్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో ఈ 2 స్టాక్స్ నా ఉద్దేశం కొంచెం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు పేపర్ స్టాక్స్. బట్ ఓవరాల్ గా పేపర్ స్టాక్స్ లో అంత ఫ్యాన్సీ కనిపించట్లేదు, దీని బదులు మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ని కన్సిడర్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి మోహన్ రెడ్డి కాల్ ఉన్నారు. హలో, హలో చెప్పండి మోహన్ గారు. నా పేరు మోహన్ రెడ్డి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి. ఎస్పీటీఎల్, డిహెచ్ఎఫ్ఎల్, సన్ ఫార్మా షార్ట్ పీరియడ్ లో కొనుక్కోవచ్చు సార్? షార్ట్ పీరియడ్ అంటే ఎంత కాలం తీసుకుందాం అనుకుంటున్నారు? ఒక 6 మంత్స్ సార్. ఓకే, డిహెచ్ఎఫ్ఎల్, సన్ ఫార్మా ని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. 2 న్యూస్ డ్రివెన్ స్టాక్స్ అయిపోయి మధ్య కాలంలో. ఈ 2 స్టాక్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ 3-4 నెలలుగా విపరీతంగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్, 650 రూపాయల నుంచి బిలో 200 రూపీస్ కి వచ్చింది దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ లెవెల్ లో చూస్తే కనుక అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కాంట్రేరియన్ బిట్ గా ఓవరాల్ గా అందరూ పెస్టిమిస్టిక్ గా ఉన్నారు కాబట్టి డీప్ కరెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి కొంచెం ఈ లెవెల్లో బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది కాబట్టి కాంటిన్యూ గా మీరు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ని కొనొచ్చు. అలాగే సన్ ఫార్మా కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం ఒక నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ లో కూడా స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. 600 రూపాయల నుంచి 400 రూపాయల వరకు రావటము ఈ లెవెల్లో కొంచెం స్టేబుల్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సన్ ఫార్మా కూడా చూస్తే కనుక మొన్న ఒక లాస్ట్ మంత్ వచ్చిన ఫార్మా ర్యాలీలో సన్ ఫార్మా బాగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాము, బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది మార్కెట్ తో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఈ లెవెల్ లో కూడా సన్ ఫార్మా ని ఒక కాంట్రేరియన్ బెట్ గా మీరు కొంచెం ఓపిక్ గా ఒక 6 మంత్స్ పాటు వెయిట్ చేస్తే మీరు బై చేయొచ్చు. ఘంటసాల నుంచి రంగారావు కాల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మహేంద్ర 915 లో ఒక 50 షేర్ ఉన్నాయండి. మ్యాక్రో ఫార్మా 250 లో ఒక 50 షేర్ ఉన్నాయి. ఇంకా కొనుక్కోవచ్చా? ఏ రేట్ లో కొనాలి? మహేంద్ర అండ్ మహేంద్ర 915. మ్యాక్రో ఫార్మా 750. రెండు కొంచెం ప్రైసింగ్ ఎక్కువైందని చెప్తానండి. ఆల్మోస్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా 650 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వచ్చామంటే ఆల్మోస్ట్ 990 వరకు వెళ్ళడం జరిగింది. కరెంట్లీ 750 దగ్గర ఉందండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద స్టాక్ అండి. మీరు స్టాక్ అయితే ఫండమెంటల్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. కొద్దిగా ఆటో ప్లే నెగిటివ్ గా కనబడుతున్నా కూడా షార్ట్ టర్మ్ లో, లైక్ నెక్స్ట్ 1 ఇయర్ లో షార్ట్ టర్మ్ లో కనబడుతున్నా కూడా మీరు ఒకసారి టైమ్ హారిజన్ పెంచుకుని డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి మహీంద్రా అండ్ మహీంద్రా. కాకపోతే యావరేజ్ లాంటిది ఇప్పుడే చేయొద్దండి. సమ్వేర్ బిట్వీన్ 600-650 లెవెల్స్ వరకు వస్తే ఒకవేళ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. నాట్కో ఫార్మా సేమ్ అండి, ఆల్మోస్ట్ 750 లో ఉన్నా అన్నారు, 710 లెవెల్స్ లో ఉందండి.
బట్ ఎవరంటే గుడ్ స్టాక్ అని చెప్తాను, ఇట్స్ లాంగ్ టర్మ్ ప్లే. మీరు ఒకవేళ టూ ఇయర్స్ టైం హరైజన్ అంటే డెఫినెట్లీ అవసరం అని చెప్తాను నాట్కో ఫార్మా. హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి మరి కాల్. హలో హలో అడగండి జగన్ సార్. బిందా కార్పొరేషన్ గ్యాబ్రియల్ అండి. బిందా కార్ప్ తీసుకున్నారా? తీసుకున్నా అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, కానీ ఇండోర్ హోల్డ్ చేస్తాను నేను. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 1 is 156 లో తీసుకున్నాను సార్, ఇంకోటి 156 లో తీసుకున్నాను సార్. 152 లోనా? యా బిందా కార్ప్. యా కంపెనీ వైజ్ అయితే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి, మంచి జేవీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఫండమెంటల్ వైజ్ గా బాగా స్ట్రాంగ్ గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ కనబడుతుంది లాస్ట్ 2-3 quarters నుంచి చూసుకుంటే. బట్ ఓవరాల్ గా మంచి స్టాక్ అండి, మనకి రేషియోస్ కూడా బాగానే కనబడతాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటాం మనం, ఆల్మోస్ట్ 20% అబోవ్. కాకపోతే ఏంటంటే కొద్దిగా లైమ్ లైట్ లో అయితే డెఫినెట్లీ లేదండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. మీ ప్రైసింగ్ అక్కడక్కడే ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, వెయిట్ చేయాలండి కొద్దిగా, దెన్ యూల్ గెట్ యువర్ ప్రైస్ డెఫినెట్లీ. స్ట్రాంగ్ కంపెనీ, కొద్దిగా ఏంటంటే అవుట్ ఆఫ్ సైకిల్ అయింది, కొద్దిగా కొద్దిగా వెయిట్ చేస్తే యూల్ గెయిన్ బెటర్ అని చెప్తాను. ఓకే రవి మెయిల్ పంపిస్తున్నారు. శంకర బిల్డ్ కాన్ ప్రస్తుతం 20% ప్రాఫిట్స్ లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అని. ఏవి బుక్ చేసుకోవాలి? మీరు చాలా రీసెంట్ గా లో లెవెల్లో కొన్నట్టున్నారు, ఎందుకంటే 1 or 2 days నుంచి కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది. శంకరా బిల్కాన్ కూడా ఈ మధ్య స్టాక్ విపరీతంగా పడింది. మీరు ఈ లెవెల్లో కూడా ఇంత బాగా పడిన తర్వాత కూడా మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారంటే మీరు అంతక్రితం ఒక లాంగ్ బ్యాక్ కొనుక్కుంటారు. ఓవర్గా నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మార్కెట్ కూడా ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుంది. శంకరా బిల్కాన్ కూడా చూస్తే కనుక డీప్ కరెక్షన్ తర్వాత ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి ఒక రిలీఫ్ ర్యాలీలో తెగుతుంది, ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వస్తుంది. తక్కువ ఈక్విటీ ఉంది బట్ ఓవర్గా లాస్ట్ 2-3 quarters ప్రాఫిట్స్ చూస్తే కనుక అంత బాగా పాజిటివ్ గా రాలేదు. బట్ అయినప్పటికీ టెక్నికల్ గా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు శంకరా బిల్కాన్. ఎగ్జిట్ అవ్వాల్సిన టైం ఏమో శంకరా బిల్కాన్, ఎందుకంటే మార్జిన్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయని చెప్పి టెక్నికల్ కంపెనీ వచ్చి చెప్పిన తర్వాత 2000 రూపాయల స్టాక్ ఐపీఓ ప్రైస్ కంటే తక్కువకి వచ్చేసింది. సో బెటర్ ఎగ్జిట్ శంకరా బిల్డ్ కానీ ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చాము మీరు. సో ఇంకా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి బట్ సమయం అయితే మించిపోయింది. దీంతో కార్యక్రమం ఇక్కడ మనం వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.